ఇరవై భోజన కార్యక్రమంలో వాటర్ మార్కెట్స్ మరియు ఇస్లాం సమర్పించిన వారు మల్లికార్జున బోడిచెల్ల మల్లికార్జున వారి కుటుంబ సభ్యులు వీరందరికీ ఈ కళ్యాణోత్సవాలకు మరియు బ్రహ్మోత్సవాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధమైన సహాయం అందించిన ప్రతి ఒక్కరికి పేరున శిరస్సు ఉంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అంతేకాకుండా ఇప్పుడు కళ్యాణోత్సవం వెంటనే సాయంకాలం 4 గంటల రథోత్సవం ఉంటుంది. ఇప్పుడు అతి ఎంతమంది జనం పాల్గొనడంతో డబల్ జనం పాల్గొనాలని మరీ కోరుతున్నాం. 3 గంటలు అయితే మరి మనం కార్యక్రమంలోకి వస్తే ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ పరమేశ్వరుడు విడిదింటికి వచ్చాడంట. ఆయనకి కాళ్ళు కడిగి లోపలికి ఆహ్వానించారు. కూర్చోబెట్టిన తర్వాత ఇందాక స్వామివారు మీరు చూశారంటే ఒక పదార్థాన్ని స్వామివారికి తినిపించారండి. ఏమి తెలియాలి అంటే మధుపర్కం. ఆ మధుపర్కాన్ని దేనితో తయారు చేస్తారు అంటే దధి మధుజగు స్పష్టం అంటే పెరుగు మరియు తేనెతో చేసినటువంటి మిశ్రమాన్ని స్వామివారికి ఇచ్చారటండి. అది తినడం వల్ల ప్రయాణం వల్ల వచ్చినటువంటి తాపమంతా కూడా తగ్గి స్వామివారు చల్లబడతారట. అలాగా మధుపర్కం ఇచ్చిన తర్వాత కట్న కామకాల విషయాలు కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇందాక స్వామివారు ఒక ఒక్కరి పైకి ఎగిరేశాను. ఆ ఒక్క ఎంత పైకి అయితే వెళ్తుందో అంతటి ధనరాశిని కట్నంగా పెళ్లి కుమారుడి వారికి ఇవ్వాలనేసి నిర్ణయించడం జరిగింది అన్నమాట. సిసి మరి ఈ కట్నం అనే విషయం ఈ కాలంలో హేతుబద్ధంగా కాదు కదా అనేసి అందరూ అంటూ ఉంటారు. మరి